నేరుగా ఇంటికి పెన్షన్లు వయసు నలభై ఐదు దాటితే పెన్షన్లు ఇప్పుడున్న డబ్బులే కాకుండా మా పార్టీ అధికారంలోకి వస్తే రెండింతలు చేసిస్తాం ఇలా ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు నోటికి అడ్డు అదుపు లేకుండా హామీలు ఇస్తారు పోనీ బ్రతుకులు మారతాయేమో అన్న ఆశతో ఓటేస్తే గెలిచిన తర్వాత హామీలా ప్రభుత్వ ఆదాయం చూసారా ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు మన రాష్ట్రం అభివృద్ధి చెందాక తప్పకుండా ఇస్తామని మళ్లీ మాటలతో గారెడీ చేస్తుంటారు ఇదంతా మన జనాలకు మామూలు అయిపోయింది కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి చూస్తుంటేనే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి కదూ డెబ్బై ఐదేళ్ల వయసులో ఎర్రటి ఎండలో ఓ వృద్ధురాలు విరిగిపోయిన చేరు సాయంతో రోడ్డుపై ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా పెన్షన్ కోసం గత నాలుగు నెలల నుండి ఇలాగే తిరుగుతుంది కానీ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు ఎవరో మహానుభావుడు ఈ వీడియో తీసి నెట్ లో పెట్టితే గాని మన ప్రభుత్వాలు స్పందించలేదు అసలు ఇంతకి ఏం జరిగిందంటే ఆ పెద్దవిడ పేరు సూర్య హరిజాన్ ఒడిశాలోని నంబరంగ్పూర్ జిల్లాలోని ఓ మారమూల ప్రాంతం భర్త చనిపోయాడు ఆవిడకు ఇద్దు కొడుకులు ఆమె పెద్ద కొడుకు ఊర్లలో పనిలేక పొరుగు రాష్ట్రానికి వెళ్లి కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు పండగలికి పబ్బాలకి గాని రాడు దీంతో తన చిన్న కుమారి ఇంటి వద్దే ఉంటుంది ఆ పెద్దావిడ చిన్న కొడుకు ఊర్లోనే పశువులు మేపుకుంటూ కూలీగా కాలం వెల్లదీస్తున్నాడు బీద కుటుంబం కొడుకు సంపాదిస్తేనే డబ్బు ఆ డబ్బు కూడా ఏ పూటకి ఆ పూట అయిపోతుంది ఈ క్రమంలో ఆ పెద్దావిడ పెంచనే జీవనాధారం ఆ డబ్బులతోనే మందులు ఇంట్లో సామాన్లు కొనుక్కుంటుందావిడ కానీ గత నాలుగు నెలల నుండి పెన్షన్ రావట్లేదావిడకి నేరుగా ఇంటికే వచ్చి ఇస్తారని ఎన్నికల్లో నేతలు చెప్పినా గెలిచాక అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు దీంతో తానే స్వయంగా పెన్షన్ తెచ్చుకునేందుకు సిద్ధమైంది అయితే ఆ పెద్దావిడికి కాళ్లు బాగలేకపోవడంతో నడవడానికి ఇబ్బంది పడుతుంది పోని కొడుకుని తిమ్మందామంటే అతను పనికి వెళ్ళకపోతే తిండి కూడా దొరకని పరిస్థితి వాళ్ళది దీంతో తానే స్వయంగా వెళ్లాలనుకుంది ఆ పెద్దావిడ ఇంటి నుండి బ్యాంకుకు వెళ్లాలంటే దాదాపు మూడు కిలోమీటర్లు నడవాలి అలాంటి పరిస్థితుల్లో విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీని ఆసరాగా చేసుకుని ఆ వృద్ధురాలు రోడ్డుపై నుంచి నడుచు వెళ్తున్నా రోడ్డుపై వెళ్తున్న వాళ్ళు పట్టించుకున్న పాప పోలేదు పెన్షన్ కోసం ఆ వృద్ధురాలు అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లినప్పటికీ ఆమెకు ఆ డబ్బు చేతికి రాకపోవడం దయనీయం నీ ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా లేవు మళ్లీ రాపా అంటూ వెనక్కి పంపించారు బ్యాంక్ అధికారులు దీంతో చేసేదేం లేక మళ్లీ కుంటుకుంటూ వెనక్కి నడుచుకుంటూ వెళ్లిపోయింది ఆ పెద్దావిడ అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దృశ్యాన్ని వీడియో తీసి ఇది మన దేశ రాజకీయ నేతల పరిస్థితి అని పోస్ట్ చేశాడు అంతే సోషల్ మీడియాలో తెగ సపోర్ట్ చేసే వాళ్ళంతా షేర్ బటన్ బద్దలయ్యేలా కొట్టి షేక్ చేసి ఇక ఈ వీడియో ప్రతిపక్షాల చేతికి అందడంతో దీన్ని వాడుకొని అధికార పార్టీని ఎద్దేవా చేయడం మొదలు పెట్టారు దాంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో సదర్ ఎమ్మెల్యే నేరుగా ఫోన్ చేసి సమస్యను క్షణాల్లో తీర్చాలంటూ ఆర్డర్ వేసేశాడు దీనిపై ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఆమె చేతి స్కాన్ కావడం లేదు అందువల్ల డబ్బు విత్డ్రా చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోంది త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం సమాచారం ప్రకారం మహిళ గత నాలుగు నెలలుగా తన పెన్షన్ ను తీసుకోలేదు ఆ మహిళ కాలికి ఆర్థిక పెడి గాయం ఉంది దాని కారణంగా ఆమె నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది పెన్షన్ కోసం ఆమె బ్యాంకు లో హాజరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు మొత్తానికి వారం రోజులు ప్రెజర్ పెడితే గానీ ఆ పెద్దావిడ చేతికి డబ్బు అందలేదు ఇది మన వ్యవస్థ దుస్థితి ఉచిత హామీలు కాదు ఇలాంటి పెద్దవాళ్ళకి అండగా ఉండే హామీలను ఇచ్చి వాళ్ళను అక్కున చేర్చుకోవడం మంచిది అంతేగాని ప్రజలను పెట్టే హామీలు ఇచ్చి చివరికి బుక్కబోర్ల పడద్దు మన దేశంలో ఇలాంటి పెద్దావిడ లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వాళ్ళు ఇంకెందరున్నారో తెలియదు ఫింగర్ ప్రింట్ సరిగ్గా పడడం లేదని వంద రూపాయలు ఇస్తే మేనేజ్ చేస్తామని పెన్షన్ ఇస్తున్నారు నేడు పెన్షన్ రావాలంటే ఐదు వందలు ఇవ్వాలని దందాలకు తెరలేపుతున్నారు కొందరు ఇవన్నీ ఎప్పుడూ ఒకప్పుడు మన ఫ్యామిలీలో కూడా జరిగి ఉంటాయి కాదంటారా మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి